ఇప్పుడు కట్ చేయండి గారు. పత్తి పూర్తి నటులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి డైరెక్టరు టి ప్రభాకర్ గారికి, అలాగే నా రసమయి ఫిలిమ్స్ ద్వారా నిర్మించినటువంటి ఈ సినిమాలో తొలిసారిగా హీరోగా నటించినటువంటి మన బ్రేకింగ్ స్టార్ బిత్తిరి సత్తి అలియాస్ రవి, అలాగే హీరోయిన్ ప్రియా గారికి, రచయితలు మాటల రచయితల ఆదేశ్ గారికి, అలాగే రవి గారికి, మేనేజర్ మక్బుల్ గారికి, ఈ చిత్రంలో పాటలు రచించినటువంటి మిట్టపల్లి సురేందర్ అభినయ శ్రీనివాస్ గారికి, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ పేరు పేరున రసమయి సినిమా ద్వారా మీ అందరికీ ధన్యవాదాలు అందిస్తూ ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. అంటే మామూలుగా తుపాకి రాముడు అనే ఒక టైటిల్ పెట్టినప్పుడే చాలామంది ఆసక్తిగా చూసినారు. ఈ కాలంలో కూడా ఇంకా తుపాకి రాముని టైటిల్తోని సినిమా తీస్తే ప్రజలు చూస్తారా అని విమర్శించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ప్రజలు నమ్ముకొని, ప్రజల టైటిల్ ఇది, ప్రజలు బాగా ఎక్కువగా ఇష్టపడే క్యారెక్టర్ తుపాకి రాముడు కాబట్టి మా రసమయి ద్వారా రెండవ సినిమా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక మంచి కథతోని పల్లె మనుషులను మనుషులుగా చూసే సమాజం కోసం ఒక సినిమా తీయాలనుకున్నటువంటి ఒక సందర్భంలో ఈ తుపాకి రాముడు అనే చిత్రం నా నిర్మాణంలో ముందుకు తీసుకురావడం జరిగినది. ఏ నమ్మకంతోనైతే మేము ప్రజల ముందుకు తీసుకొచ్చామో, నిన్న రిలీజ్ అయిన తర్వాత ఇలా ప్రతి గ్రామంలో కూడా ఒక జాతరలకు ఎట్లయితే వెళ్తారో ఇలా మా సినిమాలకు కూడా మళ్ళా వెనకట ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు అట్లాంటి పెద్ద చిత్రాలు నటించినటువంటి సందర్భంలో జాతరలు వెళ్ళి సినిమాలు చూసేవాళ్ళు ఇవాళ పల్లెల నుంచి కూడా ఆటోల ద్వారా, బండ్ల ద్వారా, ట్రాక్టర్ల ద్వారా వెళ్ళి ఇవాళ జిల్లాలలో సినిమాలు చూస్తారు. మా తుపాకి రాముడు వాళ్ళ ఫోటోలు పంపుతూ ఉంటే మనసు చాలా ఆనందంగా ఉన్నది, చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకనంటే మా నమ్మకాన్ని నిలబెట్టినందుకు, మేము ఏ ప్రజలనైతే సంతోష పెట్టాలని, ఏ ప్రజలనైతే ఒక సందేశం ఇవ్వాలని కలలు కానీ ఈ సినిమాను మొదలు పెట్టానో ఇవాళ వాళ్ళకు అందింది. వాళ్ళ ముఖాలలో చిరునవ్వులు చూసినప్పుడు నిన్న సంధ్యా థియేటర్లో మా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఎందుకనంటే మా మొదటి ప్రయత్నాన్ని ఇంత అద్భుతంగా ఆదరించి ఆశీర్వదించినందుకు ప్రజలందరూ కూడా నేను పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకనంటే ఇది మనందరికీ తెలిసిన విషయమే, ఎదుటి వ్యక్తి సంతోషాన్ని కోరుకునే కన్నా గొప్ప హీరో క్యారెక్టర్ ఎవరు ఉండరు. మరి ఎదుటి వాడిని సంతోషపడకుంటే ఏడుస్తూ ఉంటాడు, వాళ్ళు నవ్వుతూ ఉంటే కడుపు నింపుకొని ఆనందపడే క్యారెక్టర్ని పెట్టేసి ఒక మంచి మెసేజ్తోని ఒక అద్భుతమైనటువంటి ప్రేమ కథ. చాలామంది తుపాకి రావడం అంటే ఇదేదో హాస్యంతో కూడుకున్నదని అనుకున్నారు, కానీ అందరు కూడా అంటారు ఒక తుపాకి రామని క్యారెక్టర్ ద్వారా ఎన్నో ఏళ్ల తర్వాత, వాస్తవంగా థియేటర్లో థియేటర్ నడిపే మేనేజర్స్ ఫోన్ చేయడం జరిగినది, ఎన్నో ఏళ్ల తర్వాత మేము ఇట్లాంటి అద్భుతమైనటువంటి చిత్రాన్ని మనసు నిండా చూసినాం. సినిమా చూస్తూ ఉంటే పల్లెల్లో వెళ్ళి మా వాళ్ళ మధ్యన మేము మాట్లాడుకుంటున్నట్టుగా ఉన్నది, వాళ్ళతో కలిసి తిరుగుతున్నట్టుగా ఉన్నది, పల్లెల్లో ఉన్నటువంటి ప్రేమలు సంస్కృతి అత్యంత అద్భుతమైనగా చూపించారు అని చెప్పేసి చాలామంది కూడా మమ్మల్ని అభినందించడం జరిగినది. మళ్ళొక్కసారి దీనికి సహకరించినటువంటి అందరు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మా కథ ప్రభాకర్ గారు వారు బతుకమ్మ సినిమా ద్వారా ఒక 20 సినిమాలు తీసి బతుకమ్మని ఈ రోజు కూడా బతుకమ్మ అనగానే మన టి ప్రభాకర్ గారు గుర్తొస్తాడు. ఆ ప్రభాకర్ గారు సంగీతాన్ని అందించిండు, ఆ పాటలు ఎట్లయితే బతుకమ్మ సినిమాలు నిలబడాయో ఈ పాటలు అన్నీ కూడా ఇవాళ ప్రజలకు చేరువైపోయినాయి. ప్రజలు సంతోషపడతా ఉన్నారు. ఒక్కొక్క పాట థియేటర్ మీద వస్తూ ఉంటే లేచి డ్యాన్సులు చేసిన సందర్భం కూడా మనం నిన్న సంధ్య థియేటర్లు అన్ని గ్రామాలలో మనం చూసినాం. మరి ప్రభాకర్ గారు వారు అత్యంత అద్భుతమైనటువంటి కథను అందించారు. అలాగే ముఖ్యంగా మరి బిత్తిరి సత్తి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సాయంత్రం పూట వచ్చే బిత్తిరి సత్తి 10 నిమిషాల వార్తల కోసం కోట్లాది మంది ప్రజలు ఎదురు చూసేవాళ్ళు. నేను సాక్షాత్తు విజయ దేవరకొండ కూడా అదే మాట చెప్పాడు, నేను మా ఫ్యామిలీ అందరు కలిసి బిత్తిరి సత్తి వార్తలు చూస్తూ ఉంటాము, మేము ప్రమోషన్ కోసము బిత్తిరి సత్తి దగ్గరికి వెళ్దాం, ఇలా బిత్తిరి సత్తి మాకు రావడం అనేది నాకు చాలా ఆనందము, ఇది గొప్ప సినిమాగా నేను భావించుకుంటున్నాను అని చెప్పేసి వాళ్ళు టీజర్ చూసి చెప్పడం జరిగినది. అలాగే మళ్ళీ అలాగే ప్రియా నూతనంగా వస్తున్నప్పుడు తొలి పరిచయం అయినా కూడా చాలామంది అంటూ ఉన్నారు మా ఇంటి పక్క అమ్మాయి కూర్చున్నట్టు అనిపిస్తూ ఉన్నది, ఎందుకంటే మాటలు కానీ వాళ్ళు వేష భాష కానీ మాలో ఒకదానిగా ఉన్నట్టుగా అనిపించినది, మంచి భవిష్యత్తు ఉంటుంది, అమ్మాయి చాలా బాగా చేసిందని మరి ప్రియాని కూడా చాలామంది అభినందిస్తూ ఫోన్లు చేస్తూ ఉన్నారు. అలాగే ముఖ్యంగా చక్కని మాటలు అందించారు. మా అన్నకైతే ఇంకా మాటలు చెప్పాల్సిన అవసరం లేదు, వారు చాలా గొప్ప సీనియరు, ఎన్నో కొన్ని వందల సినిమాలకు, పవన్ కళ్యాణ్ లాంటి సినిమాలకు కూడా వారు రాయడం జరిగినది.
మరి మాకు తుపాకిన ప్రతి మాట అసలు నేను గొప్ప నా సినిమా అని చెప్పడం కానీ మాట నోట్లకే వెళ్తే చాలు గొల్లున నవ్వుతూ ఉన్నారు, ఏదన్నా ఏడ్చేటప్పుడు ప్రజలు ఏడుస్తూ ఉన్నారు, నవ్వేటప్పుడు నవ్వుతూ ఉన్నారు, మంచి సందేశాన్ని ఇచ్చేటప్పుడు లేచి చప్పట్లు కొట్టే విధంగా వారు అత్యంత అద్భుతమైనటువంటి మాటలను అందించారు. వీళ్ళందరూ కూడా రవీంగా చాలా గొప్పగా చేశారు. ముఖ్యంగా నేను ఒక సంవత్సరం పాటుగా ఈ సినిమా నేను రాజకీయాల్లో బిజీగా ఉండి ఒక ఎమ్మెల్యేగా బిజీగా ఉన్నప్పటికీ కూడా తెలంగాణ సంస్కృతి తెలంగాణ స్వరాష్ట్రం కోసం కలమెత్తిన వాడిని గలమెత్తిన వాడిని. కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ సంస్కృతిని ఈ ప్రేమలను ప్రతిబింబించే విధంగా ఒక సినిమా తీయాలనుకున్నటువంటి నా ఆశయానికి ఇంత గొప్ప విజయాన్ని అందించినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి నా ప్రయత్నాన్ని దిల్రాజు గారు కూడా మరి ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసి రిలీజ్ చేసిన దిల్రాజు గారు కూడా చాలా ప్రేమతో ముందుకొచ్చి ఒక మంచి సినిమా తప్పకుండా నేను చేస్తా అని చెప్పేసి వారు సుమారుగా 150 థియేటర్లకు పైగా మేము విడుదల చేయడం జరిగినది. వారికి కూడా నేను హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మాకు సహకరించినటువంటి అనేక మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు డైరెక్టర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. రవి, సిద్ధార్థ గారు, చందు, ఇంకా రైటర్ల టీము, మిట్టపల్లి సురేందర్, అభినయ్ శ్రీన్, వీళ్ళకి ముందుగా నేను చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే నేను సబ్జెక్టు ట్యూన్స్ ఎంత కష్టపడ్డాను వాళ్ళు అంతకన్నా కూడా దానికి సహకరించి ఈ పూట ఇప్పుడు ప్రజలు మొత్తం డైలాగ్స్ కానివ్వండి సాంగ్స్ కానివ్వండి మొత్తం ఎంత రెస్పాన్స్ వస్తుందంటే వీళ్ళందరూ ఈ టీం వర్క్ అనేది అద్భుతంగా వర్క్ చేయటం అంత హార్డ్ వర్క్ చేశారు. రసమయ అన్న అనుకున్న ఏదైతే సెంటిమెంట్సు, ఎందుకంటే ఒక పాట అంటేనే రసమయ అన్న ఒక బ్రాండ్ అంబాసిడర్, ఆ రేంజ్కి మేము రీచ్ కావటం అనేది మేము అయ్యామని అనుకుంటున్నాం. రసమయ అన్న కూడా చాలా హ్యాపీగా మేము 100% న్యాయం చేసామనేది రసమయ్య గారు అనటం, ఇవన్నీ మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేచురల్గా అంత నేటివిటీతో ఈ సినిమా ఉండటం అందరూ ఆదరిస్తారు. వారు ఎన్నో అవార్డులు పొందారు. వాస్తవంగా వారు చాలా ప్రేమతో మాటలు అందించారు. వారిని మాట్లాడాల్సిందే కోరుతాను. వచ్చేసి నేను నా రూమ్మేట్ త్రివేణి అక్క, తన వల్ల నాకు ఇద్దరు పరిచయం అయ్యారు, ఆదేశ్ రవి గారు ఇంకా అజయ్ సార్. సో తన వల్ల తను వీళ్ళకి తెలవడం వల్ల వీళ్ళ తన ద్వారా నాకు ఈ మూవీ వచ్చింది ఆఫర్. ఈ మూవీ ఆఫర్ వీళ్ళు ఆడిషన్స్ అవుతున్నా వెళ్ళాలి అది అని. ఇంకా ఆడిషన్ వెళ్ళి సెలెక్ట్ అయ్యి మూవీ రిలీజ్ అయ్యి సక్సెస్ అయ్యి నాకు ఇంత పేరు వచ్చి అస్సలు టైం పట్టింది. టూ అండ్ హాఫ్ ఇయర్స్ టైం పట్టింది. కానీ ఇంత సక్సెస్ వచ్చేసరికి అసలు ఏం అర్థం అవ్వట్లేదు అంత టైం ఎట్లా గడిచిపోయిందని ఇప్పుడు అర్థం అవ్వట్లేదు. ఇంకా మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా డైరెక్టర్ ప్రభాకర్ గారికి, ఇంకా రస్మయ్య సార్కి, ప్రొడ్యూసర్ గారికి ఇద్దరికి నేను రుణపడి ఉంటాను. నాకు మొదటి చిత్రమే ఇంత మంచి చిత్రం, మంచి పర్ఫార్మెన్స్ ఉన్న రోల్ ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా దిల్రాజు గారి గురించి చెప్పాలి. ఏంటంటే మా ఊరు తాండూరు, అక్కడ మూవీ రిలీజ్ అవ్వలేదు. అయితే సార్ని రిక్వెస్ట్ చేసుకుంటే సార్ దిల్రాజు గారితో మాట్లాడి మా ఊర్లో మూవీ వేశారు, అది పెద్ద మూవీని పక్కన పెట్టి. మరి నాకు ఇంకా చాలా ఆనందంగా ఉంది. మా పేరెంట్స్ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మా డాడీ అయితే మార్నింగ్ 9కి థియేటర్కి వెళ్తే నైట్ 12:00 ఏమో ఇంటికి వెళ్ళాడు. మళ్ళీ నా 4 షోస్ చూసుకుంటూనే ఉన్నారు. అందరిని పిలిచి తాతయ్య వాళ్ళ ఫ్రెండ్స్, వదినలు, అన్నలు, అక్కలు, బావలు అందరూ థియేటర్లోనే ఉన్నారు. ఇంకంతకంటే హ్యాపీనెస్ ఇంకేం కావాలి, చాలు అనిపిస్తుంది. మమ్మీ కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మంచి రోల్స్ నాకు వస్తే ఇంకా నా పర్ఫార్మెన్స్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకొని ఇంకా మీ ప్రేక్షకుల ఆదరణ కూడా నాకు ఉంటే ఇంకా మంచి రోజుతో మీ ముందుకు వస్తానని కోరుకుంటున్నాను. ఇంకా అట్ లాస్ట్ సత్తి, మా రాముడు గురించి ఏం చెప్పాలి. తనతో యాక్ట్ చేస్తుంటే నాకు ఇంతకుముందే పరిచయమైన వ్యక్తి కొత్త వ్యక్తిలాగా అనిపించలేదు. ఇంతకుముందు నుంచే తెలిసిన వ్యక్తిలాగా అనిపించాడు. అంత క్లోజ్ అయిపోయాడు. ఎక్కడ కూడా అది యాటిట్యూడ్ కానీ అదేం చూపెట్టకుండా. ఇంకా రాముడు థ్యాంక్ యూ సార్కి, సిద్ధార్థ సార్కి, రవి గారికి. మీరు మళ్ళీ థ్యాంక్స్ మీకు, రవి గారికి, అజయ్ సార్కి, త్రివేణికి, వీళ్ళు ముగ్గురికి మరీ 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 పెద్ద థ్యాంక్స్. థ్యాంక్ యూ. తెలియజేస్తున్నా నా హీరోగా అనిమల్ సంతోష పెట్టడం కోసం తన క్యారెక్టర్ను త్యాగం చేసుకున్నాడు. ఇవాళ అలాగే ఈ సినిమాలో ఇంకా పాష్ లాంగ్వేజ్ అయితే కష్టము. నా జర్నలిస్టు సోదరులు, విలేకరులు, పాత్రికేయులు అంటారా అంటే ఆ పాష్ లాంగ్వేజ్ నాకు రాదు. అందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే మీ నుంచి నేను వచ్చిన, మీ కెమెరాల ముంగట యాక్టింగ్ చేసిన, చిన్న స్క్రీన్ నుంచి పెద్ద స్క్రీన్కి పట్టుకొచ్చింది రసమయ్య అన్న. ఆల్రెడీ పెద్ద స్క్రీన్కి ట్రై చేసిన నేను, కానీ అప్పుడు కుదరలేదు 2000 సంవత్సరంలో. తర్వాత అది నెమ్మదిగా ఇప్పుడు అటు వెళ్ళి మళ్ళీ ఇటు బైపాస్ మిస్టేక్లో ఇటు వచ్చినాం. ఇడ హిట్ ఇవ్వటానికి ఈ టీము పడ్డ కృషి శ్రమ మామూలుగా కాదు.
డైరెక్టర్ గారు దాని గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆయన అసలు ఆయన తిండిని మర్చిపోయి ఆయన టెన్షన్స్ రకరకాల టెన్షన్స్ ఉంటాయి అవన్నీ ఆయనకు కొంచెం ఎక్కువ ఉన్నాయి ఇంకా అవన్నిటిని పక్కన పెట్టి సీన్స్ అంటే సీరియస్ ఉన్నప్పుడు కామెడీ వండించడం లైఫ్లో సీరియస్ ఉంది ఆయనకు కానీ కామెడీ వండించాలంటే ఆ సీన్కు వాళ్ళకి సపోర్ట్ చేసిన ఆదేశ్ రవన్న ఇంకా ఆ డైలాగ్స్ రాసిన సిద్ధార్థ సార్ పవన్ కళ్యాణ్ సార్ మన నోరు కూడా తిరుగుతలేదు అట్లా అని ఇప్పుడు గౌరవంగా రాలి పవన్ కళ్యాణ్ గారు అంత పెద్ద ఆయన కోసం అంత పెద్ద స్టార్ హీరోకు రాసిన సిద్ధార్థ సార్ మా సినిమాకి రాయటం అది నిజంగా నా అదృష్టంగా భావిస్తా ఎవ్వరేం తక్కువలేరుడ అన్న ప్రొడ్యూసర్ అని అనలేం అన్న ఒక ప్రజా గాయకుడు ప్రజల సమస్యల్ని ఎప్పుడూ మనకు ఒక కొత్త భిన్నంగా చెప్తూ ఉంటాడు ఇప్పటికి అన్న మాట్లాడితే అది ట్రెండింగ్ అవుతుంటుంది అన్న గలమెత్తి పాట పాడితే అసలు నేనే డ్యాన్స్ చేసిన థియేటర్లో అట్లుంటుంది అంత అంత వాల్యూమ్ అది ఇప్పటికీ ఎనర్జెటిక్ ఆయన ఎట్లా ఎల్లమ్మా ఎల్లమ్మ అంటే నాకు అది సరిపోతలేదు కానీ అమ్మల కన్నా అమ్మ రేణుకెళ్ళమ్మా మా పండుగ పబ్బాలు నీకే ఏనుకెళ్ళమ్మా అంటే అది థియేటర్లో నేను కూడా ఆగలేను ఇక హీరోయిన్ లేదు అప్పుడు లేకపోతే ఆమెను కూడా చేపిస్తుండే స్టెప్పులు ఆగుతలేరు జనాలు అట్లనే నా మీకు తెలుసు నేను పాడతా మాట్లాడతా మిమిక్రీలు చేస్తా డైరెక్టర్ గారు గుర్తించి ఒకరోజు సార్ ఏం సార్ నాకు పాటిస్తలేరు ఇంట్లో నువ్వు మీరేమనుకుంటున్నారంటే మనం మీరు గీరు అనగా నువ్వేమనుకుంటున్నావు అంటే సత్యన్న ఇంట్లో అట్లా కుదరదు నువ్వు ఏది పడితే అడుగుకు మనకు లిమిట్స్ ఉండాలన్నా నువ్వే మెయిన్ లీడు మళ్ళీ పోయి పాటలు అడుగుతావేమన్నా సింగర్స్ ఉండొద్దు ఇంట్లో అన్నాడు అంటే సరే సార్ నీ ఇట్లా కాదని చెప్పి నేను కైలాష్ కేర్ లాగా ఒక పాట వాడి పంపించినాం అది ఏం పాట అదే వచ్చాడయ్యో స్వామి ఆ పాట పాడి నేను ఉట్టిగా వాట్సాప్ చేసిన సార్ ఇది టైం ఉన్నప్పుడు వినండి అని విని సత్తన్న రేపు స్టూడియోకి వస్తావా పాడాలి రికార్డింగ్ ఉందన్నాడు నేను అప్పుడు నేను ఒక్కుంటున్నా షెట్టు మీద ఎక్కినగా నాకు ఇప్పుడు వీలు కాదు సార్ అన్న అంటే ఏమన్నా చేసి పాడించాలని కలిసినప్పుడల్లా సత్తన్న ఆ రెండు లైన్లు నువ్వు వాడాలని ఆ రెండు లైన్లు నువ్వు వాడాలంటే సరే సూతం ఒకసారి విని పాడదామని అంటే అందులో ఎంత మీనింగ్ ఉందంటే అయిన వారే అందరూ మీరు ఆత్మ బంధువులే అయినారు కడుపు నింపిన అమ్మలు మీరు కన్న కొడుకుగా నన్ను పెంచారు మీరుడమే ఇక తీర్చనిది అది తీరనిది డమ్ డమ్ డోలు బాజే మా ఊరిలో ధూమ్ధాం సంబరాలే అట్లా అంత జీవమున్న పాట నిజంగా నాకు కడుపు నింపిందే నేను చిన్న స్థాయి నుంచి వచ్చిన కడుపు నింపింది ఏంది సక్సెస్ టీవీ ద్వారా సక్సెస్ అయ్యి కడుపు నింపింది మీరే నేనేదో కామెడీతో నవ్విస్తున్నా కానీ నా కడుపు నిండటానికి ఇంత ఫేము ఇంత టీఆర్పీ ఇంత క్రేజ్ రావడానికి కారణం జనాలు అందుకే వాళ్ళకు అలా కృతజ్ఞత చెప్పే అవకాశం ఆ ఒక్క లైన్తోనే వచ్చింది కదా కన్లెంబట్టి నీళ్ళు వచ్చేసినాయి మీరు ఆ సీన్ చూడొచ్చు నిజంగా ఆ పెద్ద ప్రభాస్ గారికి పెట్టినట్టు ఒక అన్నం ముద్ద పెడుతుంటే అందరు తీసి నా జన్మ ధన్యం కాలేదేగా అసలు నేను ఒక పెద్ద శిఖరాన్ని టచ్ చేసిన నేను మామూలుగా కాదు ఎలా ఒక్కొక్కరు మెసేజ్లు పెడుతున్న నా క్లాస్మేట్ ఊరోళ్ళు పెడుతుంటే నా దోస్తు హీరో అంటే ఎట్లుంటుందిగా అంతకు మించి నేను అంటే చిన్నప్పటి నుంచి ఏదో కామెడీలు చేస్తూ ఉంటా మళ్ళీ హీరో అనేసరికి పెద్ద ప్రమాదం అన్నారు ప్రమాదం అంటే జరిగిన ఇవన్నీ ఇన్సిడెంట్లు చెప్తుంటే అట్లా కాదు మా సినిమాలా ఇది ఒక క్యారెక్టర్ మాత్రమే నేను హీరో కాదు హీరో అంటే బొమ్మన గుర్రం వేసుకొని వచ్చి ఏదో హెలికాప్టర్ వేసుకొని వచ్చి నలుగురిని అట్లా లేదు కదా ఏదో బలరసాటికి వెళ్ళి వెళ్తాడు ఓ క్యారెక్టర్ ఊర్లో ఒక గుడిసె అని తాళం తలుపు చక్కగలేని ఒక ఇల్లు కూలిపోయిన ఇంట్లో ఉంటాడు అసంటుడు అంటే హీరో ఎందుకైతే ఒక క్యారెక్టర్ ఆడు సమాజంలో ఉన్న ఒక రుగ్మతనని దాన్ని ఎట్లా ఛేదించిండు అనేది కథలో మీరు ఆల్రెడీ చూసిర్రు డిస్ట్రిక్ట్లలో అయితే ఇక మామూలుగా లేదు మన కట్అవుట్లు ఇక నన్ను అయితే ఇక ఏమో చేసేటట్టే ఉన్నారు మొత్తానికి చెట్టు మీద ఎక్కించారు ఇప్పుడు ఏం చేయాలి నేను అనేది ఒక ఆలోచన ఉన్నది డైరెక్టర్ గారే ఆలోచించాలి మరి నెక్స్ట్ కథ ఏంది అనేది కూడా ఒక చిన్న మాట చెప్తే సార్కి వచ్చిన కాన్ఫిడెంట్ ఏంది ప్రొడ్యూసర్ గారికి వచ్చిన కాన్ఫిడెంట్ ఏంది చెప్తే ఫర్దర్గా నేనేంటి అనేది తెలుస్తుంది ఒకటైతే చెప్పగలుగుతున్నా కామెడీ కులం నేనైతే బ్రహ్మానందం గారు ఫోన్ చేసి అన్నారు
ఎరా అన్నారు. ఎరా అనేటంత చనువు నాకే వరకుందనంటే బలిసింది దానికు అన్నాడు ఆయన. అంటే ఎవరు మీరు, ఏంది అట్లా డైరెక్ట్ గుర్తుపట్టలేదు ఆ వాయిస్ని. అంటే గురువు గారు మీరా, ఏంది సార్ మీరు తిట్టడం ఏంటి సార్, మీరు దగ్గర ఉంటే కొట్టినా సరే కొట్టించుకుంటా, మీరు నాకు ఫోన్ చేసి కామెడీ గురువు సార్ మీరు, మీ అంత గొప్ప వ్యక్తి నాకు కాల్ చేసినంటే, కమెడియన్స్ ఎవ్వరు లీడ్ రోల్ చేసి క్యారెక్టర్ అంటే అంత పెద్ద సినిమా చేసిరంటే నేను అప్రిషియేట్ చేయడానికి నీ నెంబర్ తీసుకున్నా, నిన్న నుంచి ట్రై చేస్తున్నా కలుస్తలేదు అని అంటే అసలు నేను ఇంకా ఆయనకి ఏం చెప్పాలని అర్థం కాలేదు, మాటలు రాలేదు. స్క్రీన్ మీద కనవడంగానే అట్లా ఒక ఫేస్ని చూస్తే నవ్వొచ్చేట. ఆయన అంత గొప్పట గొప్ప మనిషి, నా కోసం ఫోన్ చేసి అప్రిషియేట్ చేస్తుంటే ఇంకా మాటలున్నాయి. ఇంత మంచి ప్రాజెక్టు నాకు, నన్ను నమ్మి ప్రొడ్యూసర్ గారు అంత పెట్టుబడి పెట్టి మీ ముందుకు తీసుకొచ్చిండు. ఎంత మంచి బొమ్మ అయినా దానికి వెనకాల చాలా చేయాలి కాబట్టి ఓన్లీ మేము బొమ్మలం, మీరు చూసేది మీరు, ఆడిచ్చేది వాళ్ళు, మధ్యలో మేము తోలు బొమ్మలం. ఇటువంటి అవకాశాలు మీరు ప్రజల ఆదరణతో ఇంకా రావాలి. నేనైతే ఒక కాన్ఫిడెంట్గా చెప్తున్నా, ఒక చార్లీ చాప్లిన్, ఒక మిస్టర్ బీన్, ఒక అట్లా నిలిచిపోయేటట్టు నేను కూడా మొన్న రీసెంట్గా చేసిన ఇంటర్వ్యూ కూడా నాకు ఏంటంటే నా లైఫ్ రివీల్ కావడానికి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. ఈ సినిమా ద్వారా ఎట్లయితే బిత్తిరి సత్తి పోయి తుపాకీ రాముడు అయిండో, అసలు అంతకుముందు రవికుమార్ గురించి చెప్పాలని చెప్పినా మీ అందరికీ తెలుసు నా లైఫ్, నేను ఎట్లా ఉండాలనుకుంటున్నా. మీరు అంతకన్నా గొప్పగా చూపెట్టారు, ఆదరిస్తున్నారు, థ్యాంక్ యూ. రిలీజ్ అయిన అన్ని థియేటర్లలో ఫుల్ కలెక్షన్లతో నడుస్తున్న సినిమా. ఇక అనయ్య, ఇక మీరు చెప్పాల్సిందే మిగిలి బాకీ ఉన్నది. నేను అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా. దిల్రాజు గారికి అక్కడ మొన్న ఇన్సిడెంట్ కూడా చెప్పిన, దిల్రాజు గారి ఆఫీస్కి వెళ్ళి నేను ఫోటోలు ఇచ్చిన దిల్ సినిమాకి, అప్పుడు మళ్ళీ దిల్రాజు గారి ఆఫీస్లో నా పెద్ద ఫోటో ఉంటే ఇక అంతకన్నా ఏం సక్సెస్ ఉంటుందని మొన్ననే మాట్లాడుకున్నాను. అట్లా ఎప్పుడు వస్తుందో తెలియదు, లైన్లో అయితే ఉండాలని. ఇప్పుడు ఇదైతే నేను పెద్దగా ఏదో సాధించాను అనుకోవట్లేదు, నాకు టాస్కే ఇది. ఎందుకంటే బిత్తిరి సత్తి నుంచి ఇమీడియట్గా నార్మల్ అయిపోయినాం, ఈ నార్మల్లో ఇంకేం వేరియేషన్ చేయాలి అనేది ఒక టాస్క్. మళ్ళీ మీ ఆశీర్వాదం ఉంటే ఇంకా నేను మరింత ఏదేదో చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.